वेलकम बैक टू अज कुकिंग वीडियो मनम चेदामंटे आंध्र स्टाइल बेंडकाई कोडिगुड्डलु कलिपी पुलुसुगा प्रिपेर चेसुकुंदामु पुलुसु चाला अंटे चाला रुचिगा उंटुंदी इदी पेद्दवाळ्ळु उंटारु कदा अम्मम्मा वाळ्ळु जयजम्मलु वाळ्ळु चेसे स्टाइल मनम ई रोज एला प्रिपेर चेयालो चूद्दामंडी इदी एंदुकु स्पेशल गा चेप्तुन्नामु अंटे समर लो मनकी फ्राईलु अवि प्रिपेर चेसुकुनि तिंटू उंटे అంతగా ఫుడ్ తినాలని అనిపించదు మనకి ఎండవేడికి ఏది తినాలని కూడా అనిపించదు కదా నోటికి అంత బాగుండదు ఇలాగా లైట్ గా పులుపు వేసుకుని టమాటాలు కోడిగుడ్లు అంతే కాకుండా బెండకాయలు ఇలా ఈ మూడు ఇంగ్రీడియన్స్ తో మనం పులుసుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రుచితో పాటుగా మనకి హెల్తీ కూడా ఇలా చలవ చేస్తుంది కూడా అండి చింతపండుకి కొంచెం వేడి చేసే లక్షణం ఉన్నప్పటికీ मन टमाटा वेस्ता अदिगह उल्लिपायलु चिन्ना उल्लिपायलु वेस्ता इला चिन्ना उल्लिपायलु उल्लिपायलु बेंडकायलु इवन्नी कलिपी चक्कगा पुलुसुगा प्रिपेर चेसुकुंटे मात्रं चलव चेस्तुंदी बॉडी की तिनालने फीलिंग कूडा वस्तुंदन्नमाट सम्मर वेडिनी तट्टुकोवडानिकी चक्कगा वेजिटेबल कर्रीनी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु ई वीडियोलो चूसेद्दामु ओके अंडी ई बेंडकाय कोडिगुड्ल पुलुसु कोसं मनकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो इप्पुडु चूसेद्दामु ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని దానిలోకి ఒక గ్లాసున్నర వరకు వాటర్ ని యాడ్ చేసుకుని మనం తీసుకున్న గుడ్లను చక్కగా ఉడికించేసుకోవాలండి నేను ఒక 3 4 గుడ్ల వరకు వేసాను అన్నమాట ఇప్పుడు గుడ్లు ఉడికిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే బెండకాయల్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము గుడ్లను కూడా చక్కగా ఈ విధంగా గాట్లు పెట్టేసుకుంటే మనకి పులుసు అనేది బాగా మంచిగా వెళ్తుంది కొంచెం వేపుతాం మనము ఇలా ఫ్రై చేసినప్పుడు కూడా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకోవాలి నేను ఒక మట్టి పాత్రని తీసుకున్నానండి ఈ మట్టి పాత్రలోకి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి కొంచెం బెండకాయలు మగ్గడానికి ఆయిల్ అనేది మంచిగానే పడుతుంది ఆయిల్ లేకపోతే గమ్నెస్ వచ్చేస్తుందండి బెండకాయలకి అందుకోసం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడికిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగా అంటే ఒక pinch of salt ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముడికించి గాట్లు పెట్టి పక్కన పెట్టిన కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి దీనిలోకి కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అంటే ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ అన్నమాట ఇప్పుడు పసుపు యాడ్ చేసిన తర్వాత గుడ్లు అనేవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గుడ్లు ఫ్రై అయిపోయినాక మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్ లోకి ఇప్పుడు మనం కూరని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 3 లేదా 4 పచ్చి మిరపకాయల్ని చిన్న ఉల్లిపాయల్ని ఒక 4 వరకు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ పచ్చి మిరపకాయలతో పాటుగా ఒక 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండంగా మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి మనం పోపు కోసం ఏమేం దినుసులు వేస్తామో అన్ని యాడ్ చేసుకుని దీనిలోకి ఎండు మిరపకాయల్ని రెండిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు పొట్టు వల్చిన వెల్లుల్లిపాయల్ని ఒక 4 వరకు యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా పోపంతా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటాలు అనేవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అందుకోసమని ముందే టమాటాలు యాడ్ చేస్తే చక్కగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కొంచెం పొడవు ముక్కలుగా ఈ ముక్కల్ని కూడా మనం ఈ pan లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి salt ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర వరకు salt అయితే పడుతుందండి ఎందుకంటే మనం పులుసుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పులుసు వేస్తాము టమాటాలు ఉన్నాయి అందుకని కొంచెం salt ఎక్కువ పడుతుంది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ మనం వదిలేసినట్లయితే లో ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ని బెండకాయ టమాటా అనేవి బాగా మగ్గుతాయి ఈ లోపు మనం చింతపండు నానబెట్టుకొని రసం ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ కంటే తక్కువగా చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టేసి రసం తీసుకోవాలండి చింతపండు రసం గాని లేదంటే వాటర్ గాని మొత్తం కలిపి కూడా మనకి ఒక 1/2 లీటర్ వరకు వచ్చే విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఒకసారి మూత ఓపెన్ చేసుకుని ఏ స్టేజ్ లో ఉన్నాయో చూసి ఆయిల్ మొత్తం బయటికి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా బెండకాయ ముక్కల్ని వదిలేస్తుంటే అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి అలా కారం యాడ్ చేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి నేనైతే 2 స్పూన్ల వరకు కారం ని యాడ్ చేశానండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని దీనిలోకి మనము పులుసుని యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఒక నిమిషం పాటు ఇలా మిక్స్ చేసి మగ్గినట్లయితే ఉప్పు కారం అనేది బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది తర్వాత మనం తీసుకున్న పులుసుని యాడ్ చేసుకోవాలి నేను పులుసుగా ఒక గ్లాస్ వాటర్ ని కలిపి ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగా పులుసు వాటర్ రెండు కూడా యాడ్ చేసుకొని
చక్కగా మరిగించాలన్నమాట. ఈ విధంగా మనం వాటర్ ని యాడ్ చేస్తేనే బెండకాయ ముక్కల్లో పులుసు అనేది మంచిగా ఉంటుంది, పులుసు కూడా చిక్కగా వస్తుంది. ఇప్పుడు చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని చక్కగా మూత పెట్టేసి ఉడికించాలండి. అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ పాటు ఉడికించినట్లయితే మీడియం ఫ్లేమ్ లో బెండకాయ పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మనం మాక్సిమం పులుసు అయితే ఉడికిపోతుంది కదా, పులుసు యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం బెల్లం వేయాలండి దీనిలో. ఇది ఏంటంటే టోటలీ ఆప్షనల్ అన్నమాట, ఎవరకన్నా ఇష్టం లేకుంటే మాత్రం బెల్లం ని స్కిప్ చేసేయచ్చు, లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే బెల్లం నైతే యాడ్ చేసుకోవచ్చండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అంతే కాకుండా మనకి ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట నోరు ఊరించేలాగా. పులుపు అనేది కొంచెం చక్కగా సెట్ చేస్తుందన్నమాట. పులుపు బాగా పుల్లగా ఉన్నా లేదా పులుపు తక్కువగా ఉన్నా బెల్లం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి బెల్లం వేస్తున్నాము, ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అన్నమాట. బెల్లం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుని. ఓకే అండి, చూసారు కదా మన ఎగ్ అండ్ బెండకాయ పులుసు. ఈ కర్రీని చక్కగా మనం రైస్ తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎండలో బయట నుంచి వచ్చినప్పుడు నోటికి చక్కగా రుచిగా అనిపిస్తుంది అండి, ఏమన్నా తినాలన్నా కానీ రైస్ తో చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, ఈ బెండకాయ కోడిగుడ్ల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. నేను చేసిన ఈ రెసిపీ విధానం మాత్రం అమ్మమ్మ వాళ్ళ స్టైల్లోనే చేశానండి, అచ్చమైన ఆంధ్ర స్టైల్లో ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్లు బెండకాయ పులుసు అన్నమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.